ఇప్పుడు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్స్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్లు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్తో పాటు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. సో ప్రతి పాయింట్లో ఏవైతే నేను చెప్పినటువంటి హాస్పిటల్ పాయింట్స్ కానీ లేదా స్టేషన్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో ప్రతి దగ్గర కూడా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ని డిప్లాయ్ చేస్తాం. ప్రతి పాయింట్లో ఉంటారు. ఎవరు ఎక్కడికి ఏ హాస్పిటల్ దగ్గరకు వచ్చినా లేదా ఏ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చినా వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చేటువంటి దానికి ప్రభుత్వం అక్కడ తోడుగా ఉంటుంది అనేటువంటిది ఒక భరోసా ఈ ద్వారా కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం ఏంటంటే ఇప్పుడు నాట్ ట్రేస్డ్ నాట్ ఆన్సర్డ్ ఎవరైతే అందుబాటులోకి రాలేదో ఎవరైతే మనకి ఆచూకీ దొరకలేదో అనేటువంటి దాని మీద ఎక్కువగా పనిచేస్తూ ఉన్నాం. నేను మీ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కోరుతా ఉన్నాం. వాళ్ళ ఫొటోస్ ఏదైనా మనం ఏదైతే కంట్రోల్ రూమ్ పెట్టామో లేదా వాట్సాప్ నెంబర్ ఇచ్చామో ఆ ఫొటోస్ పంపిస్తే మాకు ఇంకా ట్రేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అవసరమైతే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విధంగా అవసరమైతే 2 రోజులు 3 రోజులైనా ఉండి వారందరినీ కూడా సేఫ్గా మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి తిరిగి తీసుకొచ్చేటువంటి వరకు యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంటాం అనేటువంటి మీకు కూడా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారు సంబంధించినటువంటి అధికారులు అరెక్ట్ చేసి ఎందుకంటే వైజాగ్ రాజమండ్రి ఏలూరు తాడేపల్లిగూడెం అలాగే విజయవాడ మీదకి వెళ్ళేటువంటి ట్రైన్ కాబట్టి డెఫినెట్గా తెలుగు వారు ఎంతమంది ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు గ్రహించి మార్నింగే కమిటీని కాన్సల్ట్ చేసి నన్ను ఈ ఆఫీసర్స్ అందరికీ కూడా తీసుకొని కాంటాక్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దాదాపు 309 మంది తెలుగు అనే దానికన్నా ఈ ప్రాంతం నుంచి డీబోర్డ్ అవ్వాల్సినటువంటి వారు కానీ ఈ ప్రాంతంలో దిగాల్సినటువంటి ప్యాసింజర్స్ ఉన్నటువంటి లిస్ట్ని ఐడెంటిఫై చేస్తాం. ఈ లిస్ట్ ఓవరాల్గా చూస్తే దాదాపు 161 మందితో మాట్లాడితే వారందరూ కూడా సేఫ్గా ఉన్నామనేటువంటి మాట చెప్పడం జరిగింది. మరో 11 మంది ఇంజ్యూర్డ్ అయినటువంటి వారు 11 మందిని మేము ఐడెంటిఫై చేస్తాం. ఒక 76 మంది ఫోన్స్ నాట్ ఆన్సరింగ్ కానీ లేదా స్విచ్ ఆఫ్లో ఉన్నటువంటి కానీ లేదా మొబైల్ నెంబర్ తప్పు ఉన్నటువంటి కానీ ఒక 50 మంది మాత్రం మేము ట్రావెల్ చేయట్లేదు అనేటువంటి మాట కొంతమంది చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే ఈ 76 మందిని ఐడెంటిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది. కొంతమంది ఫోన్స్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండొచ్చు లేదా కొంతమంది పోయి ఉండొచ్చు కొంతమంది ఇబ్బంది అయి ఉండొచ్చు. సో ఏంటి అనేటువంటి దాని మీద ఓవరాల్గా ఇప్పుడు భువనేశ్వర్ దగ్గర నుంచి భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో కానీ లేదా కటక్లో ఇప్పుడే మా ఆఫీసర్స్ వెళ్ళడం జరిగింది. అక్కడ 120 మంది ఇంజర్డ్ పీపుల్ ఉన్నారు. చూస్తే అక్కడ ఎవరు కూడా తెలుగు వారు ఎవరు లేరనేటువంటి చెప్పారు. అయినప్పటికీ అక్కడ కూడా రెవెన్యూ ఆఫీసర్స్ని పెట్టి ఎవరన్నా వస్తే వెంటనే సపోర్ట్ చేయడానికి దానికి వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. అలాగే సోరం అనేటువంటి ఒక ప్రాంతం, గోపాల్పూర్ అనేటువంటి ప్రాంతం, అలాగే బాలాషోర్ ఈ 3 ప్రాంతాల్లో మేజర్గా ఇన్సిడెంట్ అయినటువంటి దాంట్లో ప్యాసింజర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. సో అక్కడ కూడా ఆఫీసర్స్ వెళ్తూ ఉన్నారు. మనం కూడా నెక్స్ట్ ఆ స్పాట్స్కి వెళ్తూ ఉన్నాం. సో డెఫినెట్గా ఎవరున్నా సరే వారికి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఏ ఎమర్జెన్సీ ఉన్నా అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ అన్నా తెప్పించుకొని ఎయిర్లిఫ్ట్ అన్నా చేసి సురక్షితమైనటువంటి ప్రాంతాలు తీసుకుని వచ్చి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో ఆ రకంగానే పనిచేస్తూ ఉన్నాం. వైజాగ్లో కంట్రోల్ రూము అలాగే విజయవాడలో అలాగే రాజమండ్రి అండ్ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఎందుకంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి క్లెయిమ్ చేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా తీసుకొని మనం ఐడెంటిఫై చేసేటువంటి దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ లైన్లో కూడా టీమ్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనకు కావాల్సినప్పుడే ఒక ప్యాసింజర్ ప్రశాంత్ ఎక్స్ప్రెస్లో వైజాగ్ వస్తుండగా మాకు వైజాగ్లో స్పైన్ ఇబ్బంది ఉంది, మాకు ఏదన్నా అసిస్టెన్స్ కావాలని చెప్పి అడగడం జరిగింది. వెంటనే వైజాగ్ కలెక్టర్తో మాట్లాడి అబ్బాయిని 7 ఇన్స్ హాస్పిటల్లో వారిని కూడా జాయిన్ చేయడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే సీరియస్ ఇష్యూస్ పెట్టి ఎందుకంటే మేజర్గా ఆర్థోపెడిక్ కేసెస్ ఉంటాయి, కాలు చెయ్యో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఇంజర్ అయ్యేటువంటి పరిస్థితి లేకపోతే హెడ్ ఇంజరీ ఉన్నటువంటి న్యూరో సంబంధించినటువంటి ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉంటే అవసరమైతే ఎయిర్లిఫ్ట్ చేయమన్నారు. హెలికాప్టర్ను కూడా అవసరమైతే వైజాగ్ నుంచి కానీ లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి కూడా పికప్ చేయాలనేటువంటి ఉద్దేశం. అలాగే ఎయిర్ అంబులెన్స్ లేదన్నా అవసరం ఉన్నా సరే ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఎక్కడ వెనకాడొద్దు అనేటువంటి మాట చెప్పారు. సో ఈ ఎమర్జెన్సీని బట్టి అవసరాన్ని బట్టి ఎంతవరకైనా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వాళ్ళందరూ కూడా సేఫ్గా తీసుకురావాలనేటువంటి